రేవంత్ రెడ్డి గారు అన్నారు కాళేశ్వరం కి సంబంధించి చాలా దోపిడీ జరిగింది కేసీఆర్ ని విచారించాలి కేసీఆర్ కి లైట్ డిటెక్టర్ టెస్ట్లు చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి అంటే మాటలకు ఇన్వెస్టిగేషన్ కు తేడా తేడా ఉండదు ఒకసారి కేసు రిజిస్టర్ అయితే ఒకవేళ అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పవర్స్ వస్తాయి అది కోర్టు పరిధిలో పోతుంది మళ్ళీ అందువల్ల ఏంటంటే ఊరికి మానసికంగా వేధించడానికి అవకాశాలు ఉండవు అది కోర్టు పర్మిషన్స్ కావాలన్నిటి కూడా ఓకే అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఓకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు డిజైన్ లో అనవసరంగా మార్చారు ఒకటి ఫస్ట్ ఆరోపణ ఆ మార్చడం వల్ల దాని వ్యయం పెరిగిపోయింది ఆ పెరిగిన వ్యయంలో పర్సెంటేజ్ తీసుకున్నారు అయితే పర్సెంటేజ్ తీసుకున్నారా లేదా అని రాజకీయంగా వాళ్ళ ఆరోపణలు అటు పక్కన పెడితే నాకున్న సమాచారం మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక ఉన్నత అధికారే ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఓకే అంటే అతను చాలా సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు రిటైర్డ్ అయిపోయాడు సార్ ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు ఓకే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వర్కుల విషయంలో కమిషన్లు ఎలా తీసుకునేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి అని చెప్పాడు క్లియర్ గా ఓకే అప్పుడు కమిషన్ వాళ్ళ నాకు కూడా తెలుసు జర్నలిస్ట్ కానీ ఇది కొంచెం కొత్తగా చెప్పడంతో నేను ఆశ్చర్యపోయినా చెప్పారు ఏంటంటే ఇప్పుడు మామూలుగా కాంట్రాక్ట్ వరకు నడు ఒక వంద కోట్ల ఆర్డర్ ఇస్తారు అనుకోండి ఒక పది కోట్ల వర్క్ అవుతూనే బిల్ వస్తుంది అనుకున్నాం ఓకే ఆ బిల్ వచ్చినప్పుడు అఫీషియల్స్ కి ఇంత పర్సెంటేజ్ ఒక పర్సెంటా రెండు పర్సెంటా హాఫ్ పర్సెంట్ మాట్లాడుకుంటారు ఇంజనీర్లకు పై వరకు అలాగే రాజకీయంగా కూడా వాళ్ళకు ఒక వన్ పర్సెంటా టూ పర్సెంట్ మార్పు మాట్లాడుకుంటారు ఐదు పర్సెంట్ మాట్లాడుకుంటచ్చు ఆ బిల్లు వచ్చినప్పుడు డబ్బులు వచ్చాయి అని చెప్పి వీళ్ళు తెలియ ఎందుకు అంటే డబ్బులు ఇచ్చే ముందు కన్సర్నింగ్ డిపార్ట్మెంట్కు ఫైల్ పోతుంది అలాగే మినిస్టర్ కూడా ఫైల్ పోతుంది తెలుస్తుంది సరే శాంక్షన్ చేస్తున్నామని అప్పుడు ఏంటంటే ఇంకా తెలిసిపోతుంది కాబట్టి వాడు తప్పించుకునే అవకాశం ఉండదు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి పడితే మరుసటి రోజు మరుసటి రోజు అతను ఇవ్వాల్సిన కమిషన్లు ఎవరు ఇచ్చుకోవాలో ఇచ్చుకుంటాడు కానీ ఇక్కడ వండర్ఫుల్ ఏంటంటే ఈ కాంటాక్ట్ వరకు నీకే వచ్చినట్టు చేస్తాం ఎవరు వేసారు ఇంకా నలుగురు వేసారో ను నలుగురిని పిలిచి నలుగురికి మేము చెప్తాం ఆ నలుగురికి ఏమి ఇచ్చుకోవాలో నువ్వు ఇచ్చుకోవాలి మాకు సంబంధం లేదు మేము వేయకుండా ఆపుతాం వాళ్ళని అంటే తక్కువ వేయిస్తాం టెండర్ ఇప్పుడు సపోజ్ హైయెస్ట్ ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి రిజల్ట్ వానికి వస్తుంది తక్కువ వస్తుంది వస్తుంది వాళ్ళతో ఎక్కువ వేపిస్తాం మీరు రింగ్ అండి అని చెప్పి ఈ పొలిటీషియన్స్ అతని కాంట్రాక్ట్ పిలిచి నీ నలుగురులో ఎవరు సౌండ్ పార్టీ ఎవరు మనకు వెంటనే డబ్బులు ఇస్తారని చూసుకొని లేదా కాన్ఫిడెన్షియల్గా ఉంటారు బయటకు చెప్పరు అనే వాళ్ళని పిలుచుకొని చెప్తారు అది ఎంత తెలుసా పర్సంటేజ్ ఎంత సార్ థర్టీ థర్టీ పర్సంటేజ్ ఎందుకు మరి మరి ఎందుకు పెంచాము ఎస్టిమేట్ ఎందుకు పెంచాం సపోజ్ రెండు వందల కోట్ల వరకు మూడు వందల కోట్లు ఎందుకు పెంచారు పర్సంటేజ్ కోసమే అంతే థర్టీ పర్సెంట్ అది కూడా ముందు తీసుకొచ్చి ఇవ్వాలి ఇవ్వాలి మళ్ళా రెండవది ఏంటి ఈ కాంట్రాక్టర్లు వాళ్ళు ఎవరు వన్ పర్సెంట్ ఆ పర్సెంట్ వాళ్ళు అది టెండర్ వీళ్ళకి అనుకూలంగా రాయటానికి వాళ్ళతో నువ్వు మాట్లాడుకో అది నువ్వు ఇచ్చుకో ఇంకా మూడో చెప్తే నువ్వు చెప్పండి సార్ ప్రతిపక్ష పార్టీలు కూడా మేనేజ్ చేసుకోవాలి ఎవడే కానీ ఆరోపణలు చేయకూడదు దీని మీద అది కూడా నీదే బాధ్యత సార్ భూములు హైదరాబాద్ భూములకు సంబంధించి అంటే అది కూడా సేమ్ పోయింది సార్ కూడా రేవంత్ రెడ్డి కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు అంటే అంటే ఏమైంది ఇక్కడ ముప్పై నుంచి నలభై పర్సెంట్ అవుతుంది ఓవరాల్ గా నలభై అయిపోయింది వాడికి వచ్చింది అరవై లో వాడు ఖర్చు పెట్టాలి మిగిలించుకోవాలి చాలా ఉంటాయి కదా వ్యవహారాలు ఇంకా అవునండి ఇక్కడ ప్రతి చూడండి మరి ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీలైనా బీజేపీతో సహా ఎందుకు ఇష్యూ చేయలేకపోయారు ఎందుకు కోర్టులో వేయలేకపోయారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎన్నికల ముందు మాట్లాడుతున్నారు అసలు కేసు వేయచ్చు కదా ఇది దీని దీని అంచనా ఇంతే అవుతుంది దీని రెండింతలు చేశారు అని చెప్పి కోర్టులో కేసు వేయచ్చు కదా మాటలు వేరు యాక్షన్ వేరు కదా పోనీ కోర్టు కేసు సెంట్రల్ సిబిఐకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా లాడ్జ్ చేశారా లెటర్ రాస్తే నడవద్దు ఇప్పుడు పలానాయన నన్ను బెదిరిస్తున్నాడు లెటర్ రాస్తే అయిపోయిన ఎవిడెన్స్ ఉండాలి కదా ఏజెన్సీకి నువ్వు క్లారిటీ వాళ్ళకి క్లారిటీతో పంపిస్తే కంప్లైంట్ అలాగే సిబిఐ డైరెక్ట్గా అనుకోండి కోర్టు ద్వారా వచ్చినా తీసుకోవాలి లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి ఓకే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి వాళ్ళు డైరెక్ట్గా ఒక ఇండివిజువల్ పర్సన్ మనపై కంప్లైంట్ ఇచ్చి తీసుకునే ఇన్వెస్టిగేషన్ చేయరు వాళ్ళ చట్టం అది సిబిఐ మరి కోర్టులో వేయచ్చు కదా సిబిఐతో ఎంక్వైరీ చేయించండి ఇదిగో చూడండి ఇది ఇది రెండు వందల కోట్ల అయ్యింది నాలుగు వందల కోట్లు అయిపోయి పెట్టి వెళ్ళిపోయింది ప్రజా ప్రజాదనం దుర్వినియోగం అవుతుందని కోటి కోట కోర్టు ఆర్డర్ ఇస్తుంది కదా సీబీఐకి ఇన్వెస్టిగేషన్ చేయమంటది కదా అవును అందువల్ల ఏంటి అభిన్నయమనే చేశారా చేయలేదు మనము రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు లేకపోతే ఒక ఆరు నెలల ముందు ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం ఆరోపణలు ఆరోపణలన్నీ బయటికి తీసి కౌంటర్ చేసుకొని ఒక వంద చేసి ఉంటాడు అనుకున్నామా ఆ వంద మీద ఇవాళ నువ్వు యాక్షన్ తీసుకోవాలా తీసుకోవద్దా తీసుకోవాలి కదా రైట్ అయితే ఇప్పుడు ఆరు నెలలు అయింది ఏదైనా ఒక స్టెప్ ముందు పడిందేమో చెప్పండి ఆ టెలిఫోన్ ట్యాపింగ్ తప్ప అది కూడా ఆఫీసర్లు బలైపోయారు ఇంకా పొలిటికల్ గా ఏమి యాక్షన్ లేదు అంటే చివరికి ఏమైతుంది అంటే రాజకీయ నాయకులు అంతా మేమంతా ఒకటే సర్దుబాటు చేసుకుంటాము ఇంటర్నల్ గా అని అనేది ఏమైనా వస్తుందేమో చూడాలి చూడాలి